इव्वनी सन्नासी ना कोडक अनी अम्मा मगुडु चेप्पाडा संवत्सर कृतम अनि चेप्पेसि मेमु प्रश्निंचगलमु कानी माकु मा पार्टी संस्कृति अड्डं वस्ता उंदि मा पार्टी संप्रदायं अड्डं वस्ता उंदि ఈ రోజున కృష్ణా జిల్లాలో ముగ్గురు వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. వారిని ముగ్గురు వ్యక్తులు అనే దానికంటే మూడు కోతులు అనొచ్చు. కానీ గతంలో మనం ఎప్పుడు చెప్తా ఉంటారు పెద్దలు, మానవుడు కోతు నుండి పరిభ్రమించారు అని. కానీ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా కోతు నుంచి పరిభ్రమించినటువంటి తరుణంలో కృష్ణా జిల్లాలో మాత్రం మూడు కోతులు మానవునిగా పరిభ్రమించేటువంటి క్రమంలో పరిభ్రమించకుండా ఆగిపోయాయి. ఆ మూడు కోతులే కొడాలి నాని గన్నవర వంశి వసంత కృష్ణ ప్రసాద్. ఒక కోతేమో అబద్ధాలు చెప్తుంది, ఒక కోతేమో మాటలు మారుస్తుంది, ఒక కోతేమో బూతులు తిడతా ఉంటది. కానీ ఈ మూడు కోతులు రోజు చేసేది ఏందయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారితో గారిని తిట్లు తిట్టడంలో వీళ్ళు ముగ్గురు పోటీ పడతా ఉంటారు. జిల్లాని దోచుకొని తినే దాంట్లో వీళ్ళు ముగ్గురు పోటీ పడతా ఉంటారు. వీరి ముగ్గురు జిల్లాని నాశనం చేస్తూ ఒకరికొకరు పోటీ పడుతూ చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి వీళ్ళు పోటీ పడతా ఉన్నారు. కేవలం కొడాలి నాని అలియాస్ సన్నాసి సన్నబియ్యమైనటువంటి వ్యక్తి మీడియా ముందు జగన్మోహన్ రెడ్డి గారి చేతులు లాక్తూ తాడేపల్లి ప్యాలెస్ లోపల జగన్మోహన్ రెడ్డి గారిది ఏమి లాక్తున్నాడో నాకైతే తెలియదు, కానీ ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ చర్చకు సిద్ధం? చంద్రబాబు నాయుడు గారి నీకు రాజకీయ భిక్ష పెట్టింది వాస్తవమా కాదా? నీకు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెట్టాడా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజల మొత్తానికి కూడా తెలుసు. కారణం నీ మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం. జిల్లాలో నువ్వు చేస్తున్నటువంటి అన్యాయాలను అక్రమాలను జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించుకునే ఉండటం కోసం పదే పదే చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడుతూ ఉన్నావు. పదే పదే జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రి దేవినేని ఉమామ గారి మీద మాట్లాడుతూ ఉన్నావు. ఉమ్మక్కన ఉమ్మన్నన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మాట్లాడేటువంటి మాటలకు కట్టుబడి ఉంటే, నువ్వు ఒక మగాడు అయితే నీ కుటుంబ సభ్యుల్ని మా ఉమా గారి దగ్గర పంపించు. ఉమ్మన్ననో ఉమ్మక్కనో ఆయనే మరలా, లేదంటే మీ కుటుంబ సభ్యులు తిరిగి వచ్చిన తర్వాత నీకు చెప్తారు. ఇవన్నీ కూడా మేము మాట్లాడగలం. నువ్వు మాట్లాడంటే ప్రతి మాటకి ప్రతి భాషకి 10 రెట్లు మేము మాట్లాడగలం. కానీ మా నాయకులు ఒప్పుకోరు, మా పార్టీ సంప్రదాయం అది కాదు, మా పార్టీ సంస్కృతి అది కాదని చెప్పేసి మేము ఓపికపడతా ఉన్నాం. కానీ నీ భాషలో మార్పు రావట్లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంతరిక్షం నుంచి ఊడిపడ్డారా? ఎందుకోసం అటువంటి అద్దాలు పెట్టుకున్నారు? ఎందుకోసం మాస్క్ పెట్టుకున్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నావు. మీ పార్టీ నాయకులు అడ్డగాడిలాగా కోవిడ్ నియమ నిబంధనలు తప్పి రాష్ట్రం అంతా 1000 కిలోమీటర్లు తిరిగి రాష్ట్ర ప్రజలు కంటిచ్చి ఈరోజు మీ దగ్గర ఉన్నటువంటి అవినీతి అక్రమ సంపాదనతో హైదరాబాద్ వెళ్లి హాస్పిటల్లో మరి ఖరీదైనటువంటి వైద్యం చేయించుకుంటా ఉన్నారు. కానీ మా నాయకులు అలా కాదు. మా నాయకులు ఒకరికి పుయ్యరు, మా నాయకులు ఒకరిని పూసుకోరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనల్ని పాటిస్తూ చంద్రబాబు నాయుడు గారు మరి కరోనా నుండి రాకుండా ఉండడం కోసం చూసుకుంటా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతూ ఉన్నావు, చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు నీలాగా ప్రెసిడెంట్ మెడల్ తాగరు, చంద్రబాబు నాయుడు గారు నీలాగా గుట్టలేరు, మాణిక్యందు లేరు. ఒక మనిషికి ఉండకు ఉన్నటువంటి ప్రతి అలవాటు కూడా నీకుంది మిస్టర్ కొడాలని. చంద్రబాబు నాయుడు గారు ఇంకా 30 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటారు. నువ్వు మహా అయితే నువ్వుకున్నటువంటి అలవాట్లకి ఒక 3 సంవత్సరాలు ఉంటావో లేదో కూడా మాకైతే అనుమానమే.